ఫ్రెండ్స్, వెల్కమ్ టు వజ్దా టీవీ. నేను మీ అఖిల్ సంతోష్ కుమార్. రాళ్ళు కట్టుకొని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా అతడికి కనుచూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి అతడు చాలా మురిసిపోయి అతను ఆ రాయిని తన గుడ్డలో కట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి తన భార్యకిచ్చాడు. ఆమె దానిని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తర్వాత కుంకుడుకాయలు కొట్టడానికి ఏ రాయి దొరకక దానిని ఉపయోగించుకుంది. తరువాత ఆ రాయిని అదే పనికి చాలాసార్లు ఉపయోగించుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళాట ఆడుకోవడానికి ఆ రాయిని తీసుకుని బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలందరూ ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా అదే రాయి చేతిలో పట్టుకొని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని కూడా చాలా ఆకర్షించింది. అతను ఆ బాబుతో, ఆ రాయి నాకు ఇస్తావా, నేను నీకు ఒక చెక్కి ఇస్తాను అని చెప్పాడు. పిల్లాడు చాలా సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు. సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకొని అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను, ఎవరో పిల్లాడి చేతిలో ఉంటే బాగుంది కదా అని వారికి ఒక చెక్కి ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులను వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఆ రాయిని చూసి, అదేమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత డబ్బు తీసుకొని ఆ రాయి వ్యాపారికి ఇచ్చేశాడు. బాగుంది కదా అని ఆ వ్యాపారి దానిని బల్లపైన పేపర్ వైట్గా వాడసాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి అతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి అతనికి కొంత డబ్బులు ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దానిని వజ్రాల వ్యాపారి వద్దకు తీసుకుని వెళ్ళి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసి మేలిమి వజ్రం అని తేలింది. ఓవరాల్గా చూస్తే అదే రాయిని ఒకళ్ళు కుంకుడుకాయ కొట్టుకోవడానికి వాడుకున్నారు, ఒకళ్ళు రాళ్ళాట ఆడుకోవడానికి వాడుకున్నారు, ఒకళ్ళు చెక్కీ కోసం దాన్ని ఇతరులకు ఇచ్చేశారు, ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్గా వాడుకున్నారు, ఫైనల్గా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువను రాబట్టుకున్నాడు. అట్లాగే ఈ మానవ జన్మ మనకు ఎంతో విలువైనది. ఎంతో పుణ్యం చేస్తే కానీ లభించేది కాదు. దానిని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఓ మోటివేషనల్ అండ్ వాల్యుబుల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వజ్దా టీవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.